ओके रेडी रोलिंग ओके एक्शन మూవీస్ తీయడానికి సినిమా రంగం వారు ఎక్కువగా చూపర్లను ఆకట్టుకునేలా ఉండే లొకేషన్స్ ను ఎంచుకోవడంలో ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటారు. ఒక్కసారి బొమ్మ పడితే చూపర్లు ఇట్టే పసిగట్టి లైక్లు షేర్లు వచ్చేయాలని ఆ రేంజ్ లో లొకేషన్స్ కు పరుగులు తీస్తూ ఉంటారు. ఏ మూవీలోనూ మనం తీసే ఈ లొకేషన్స్ ఉండకూడదన్నంత భిన్నంగా ఎంచుకుంటారు. అదే కోణంలో అదే దృష్టితో ఆలోచిస్తున్న తరుణంలో ఇప్పుడిప్పుడే ప్రపంచానికి పరిచయం అవుతున్న బీవీఎం శివశంకర్ బృందానికి చిత్తూరు జిల్లా లొకేషన్స్ పై కన్ను పడింది. అనుకున్న ప్రకారం అనుకున్న విధంగా అనువైన లొకేషన్స్ పలమనేరు చుట్టుప్రక్కల నక్కపల్లి వారపుసంత ఎస్ఆర్ విగ్రహ ఆవరణం జగమర్ల ఫ్లైఓవర్స్ పరిసర ప్రాంతాల్లో తీసిన సాంగ్స్ షార్ట్ బిట్స్ వంటివి మూవీలో మంచి కిక్ నిచ్చాయి. ఒక్కసారిగా మిలియన్ వ్యూస్ రావడంతో చిత్తూరు జిల్లా వాసు పేరు ప్రపంచానికి పక్కింది. ఇదే క్రమంలో కలియుగ కర్ణ అనే సాంగ్ చేయడానికి పలమనేరు వారపు సంతను ఎంచుకొని సంతలో సాంగ్ షూట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీవీఎం శివశంకర్ మాట్లాడుతూ బీవీఎం అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రతి మూమెంట్ చూపర్ల నాడిని పసిగట్టింది. దువ్వరాయుడు శిల్పి తాంత్రికం వంటి మూవీస్ పలమనేరు చుట్టుప్రక్కల తీయడం జరిగింది. పలమనేరు రంగమహల్ థియేటర్ లో వేయడమే కాదు యావత్ ప్రపంచంలో ఆడేలా చూస్తామన్నారు. మన పలమనేరు వాసులందరికీ చాలా రోజుల తర్వాత 2 సంవత్సరాలు అయింది మళ్ళీ మేము పలమనేరులో షూటింగ్ స్టార్ట్ చేయడము. నువ్వరాయ నేను శిల్పి మీరందరూ చూసే ఉంటారు, మీరే కాదు యావత్ తెలుగు ప్రపంచం మొత్తం చూసింది. అన్నదమ్ముల సాంగ్ మాయరా మాయ ఏడబోయినావు మనిషి మన బీవీఎం బ్రహ్మ విష్ణు మహేశ్వర క్రియేషన్స్ నుండి ఒక అద్భుతమైన సాంగ్స్ను వచ్చేసి మన పలమనేరు నుండినే అందించినాం. మన పలమనేరు చిత్తూరు జిల్లా స్పెషాలిటీ ఏమిటంటే అందరూ మూవీస్ తీసే వాళ్ళందరూ ఇక్కడికి రావచ్చు. ఎందుకంటే పక్కనే తమిళనాడు ఉంటుంది, ఇటు పక్కనే కర్ణాటక ఉంటుంది, ఈ మూడిట్లకి మూడు రాష్ట్రాలకి మధ్యలో ఉండేది మన పలమనేరు. అద్భుతమైన లొకేషన్స్ ఉంటుంది. ఒక 20 కిలోమీటర్ దూరంలో మనకి తమిళనాడు లొకేషన్స్ కనపడుతుంది, తమిళ వాతావరణం కనపడుతుంది. ఒక 20 కిలోమీటర్ల దూరంలో కన్నడ వాతావరణం కనపడుతుంది. చిత్తూరు జిల్లా అనేది అన్ని మూవీలకి మంచి సూపర్బ్ లొకేషన్స్ ఉన్నాయి ఇక్కడ. యాక్చువల్లీ చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్కే ఒక గొప్ప అద్భుతము ఈ చిత్తూరు జిల్లా. కాబట్టి నువ్వారాయణ శిల్పి చూసింటారు ఆ లొకేషన్స్ కానీ ఆ ఫీల్ కానీ మరి ఎక్కడ దొరకడం చాలా కష్టముంది. హైదరాబాద్లో మేము తీయాలనుకున్నప్పటికీ మా డైరెక్టర్ గారు సురేష్ సూర్య ఎక్కువ ఇష్టపడేది వచ్చేసి ఈ పలమనేరునే, ఈ పలమనేరు చుట్టుపక్కల ప్రాంతాలను ఎక్కువ ఇష్టపడతారు. ఎందుకంటే ఒక్క నిమిషంలో కొండ ప్రాంతాలు, ఒక్క నిమిషంలో పల్లె ప్రాంతాలు, హాఫ్ అన్ అవర్ జర్నీలో పట్టణ ప్రాంతాలు, ఆ సిటీ బెంగళూరు నియర్ బై కాబట్టి అన్ని విధాలైన లొకేషన్స్ మనకి ఇక్కడ దొరుకుతుంది. ఇప్పుడు మనము కలియుగ కర్ణ అనే ఒక అద్భుతమైన మార్బులస్ సాంగ్ చేస్తూ ఉన్నాము. జిఎంసి మ్యూజికల్లో మన సురేష్ సూర్య డైరెక్షన్లో సంపత్ కుమారు నా ఫ్రెండ్ ప్రొడ్యూసింగ్ చేస్తా. దీని అందరూ ఒక టీం వర్క్గా మన బీవీఎం ప్రొడక్షన్స్ ప్రొడ్యూసర్ బయలుపాటి మోహన్ 2 మూవీలు తీసి మన రంగమహల్లో నెక్స్ట్ ఇక్కడ పలమనేరులో అంతా కూడా యావత్ ప్రపంచం అంతా కూడా రిలీజ్ చేసినాం. ఒక్కడితో మొదలైంది మూవీ కానీ తాంత్రిక మూవీ కానీ ఇలా మనము 2 మూవీలు రిలీజ్ చేశాము. అదేకాదు మన నక్కపల్లిలో కానీ మన చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లోనూ చాలామంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు, చాలామంది యాక్టర్స్ ఉన్నారు, చాలామంది కళాకారులు మన చిత్తూరు జిల్లాలో ఉన్నారు. వీళ్ళందరూ ఒకసారి మమేకం అవ్వాలి. ఆంధ్రప్రదేశ్లోనే లొకేషన్స్ ఉన్న జిల్లా చిత్తూరు జిల్లా అని చెప్పవచ్చు. ఎందుకంటే సినిమా రంగం వారు సినిమాలు తీయడానికి ఎక్కువగా తమిళనాడు కర్ణాటక వెళ్తూ ఉంటారు. వచ్చే సమయంలో మన జిల్లా వాసన పీల్చాల్సి వస్తుంది. 3 రాష్ట్రాల కలయిక మధ్యలో ఒక 20 కిలోమీటర్లు వెళితే కొండలు, మరొక 20 కిలోమీటర్లు వెళితే పల్లెలు. వారి జీవన శైలి మిన్నగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లాలో ఎంతోమంది కళాకారులు, ఎంతోమంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు. వీరంతా ముందుకు రావాలి. మన జిల్లాలోనే మూవీస్ తీసి మన జిల్లా ఉనికిని ప్రపంచానికి చాటే విధంగా అడుగులు వేద్దామని పిలుపునిచ్చారు. సార్